ఒక అడవిలో క్రికెట్. ఒకానొకప్పుడు జరిగిన విషయం. జంతువులన్నీ సాయంత్రం సమయంలో ఆటలాడుకుంటూ ఉన్నాయి. ఇంతలోనే అక్కడికి ఒక కోతి వచ్చింది. ఏ కోతి, నువ్వు వచ్చేసావా? ఈసారి నువ్వు పట్నం నుండి రావడానికి చాలా సమయం తీసుకున్నావు. అవునరా, ఈసారి నాకు కూడా బాగా టైం పాస్ అయింది. నేను ప్లే గ్రౌండ్ దగ్గరలో ఉండే చెట్టు దగ్గర ఉండేవాడిని. అలాగే నేను మనుషులు క్రికెట్ ఎలా ఆడతారు అనేది, ఎంత ఎంజాయ్ చేస్తారో అనేది చూశాను. ఈ మాట విన్న వెంటనే జంతువులన్నీ దాని దగ్గరికి వచ్చాయి. ఇంకా అప్పుడు కోతి వాటన్నిటికీ క్రికెట్ గురించి చెప్పడం మొదలుపెట్టింది. వాటికి క్రికెట్ గురించి కొంచెం కొంచెం అర్థమైంది. అప్పుడు అవన్నీ ఇలా నిర్ణయించుకున్నాయి. మనుషులు క్రికెట్ ని అంతలా ఎంజాయ్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు? అవునవును, నేను కూడా అదే అనుకున్నాను. అందుకే బ్యాటు బాలు తీసుకుని వచ్చాను. ఇంకేముంది, అవన్నీ ఒక మంచి ప్లేస్ చూసి అక్కడ స్టెంప్ పెట్టేశాయి. ఆ తర్వాత అవి ఆడడం మొదలు పెట్టాయి. ఏనుగు బాల్ వేసింది, ఇంకా జింక షాట్ కొట్టింది. ఇదిగో బాల్ చాలా దూరంగా వెళ్లి పడింది. ఖడ్గమృగం ఇంకా నక్క బాల్ వెతకడానికి వెళ్ళాయి. ఇంకా జింక ఆనందంగా రన్స్ తీసుకుంటూ ఉంది. వాటన్నిటికీ తెలియదు వీటి పక్కనే ఒక ప్రమాదం పొంచి ఉంది అని. నేను ఈ ప్రపంచంలో అందరికన్నా ప్రమాదకరమైన వాణ్ణి, అందరికన్నా పెద్ద. అలాగే నేను ఇక్కడికి వచ్చింది ఒక మంచి జంతువుని వేటాడటానికి. తనకి కొంత దూరంలోనే ఎలుగుబంటి ఒక చెట్టు కింద కూర్చొని పాటలు పాడుకుంటూ ఉంది. వేటగాడు ఆ ఎలుగుబంటిని చూసి చాలా సంతోషించాడు. ఇప్పుడే ఈ ఎలుగుబంటిని వేటాడి నా పేరు చరిత్రలోనే గుర్తుపెట్టుకునేలా చేస్తాను. వేటగాడు ఎలుగుబంటి మీదకి గన్ గురిపెట్టాడు. తను గన్తో కాల్చబోతున్నాడు. ఇంకోవైపు ఇప్పుడు ఏనుగు బ్యాటింగ్ చేయడానికి వచ్చేసింది. జింక దానికి బౌలింగ్ చేసింది. ఆ ఏనుగు షాట్ కొట్టింది. ఆ వేటగాడు ఎలుగుబంటిని గన్తో కాల్చబోతున్నాడు. ఇంతలోనే అతని తలకి బాలొచ్చి తగిలింది. అప్పుడు అతనికి తల తిరగడం మొదలయ్యి కింద పడిపోయాడు. ఏ ఏనుగు, నువ్వు కాస్త నెమ్మదిగా షాట్ కొట్టు. చూడు ఇప్పుడు బాల్ ఎంత దూరం వెళ్ళిందో. మీకెవరికి షాట్ కొట్టి దమ్ములేదు, అందుకే మీకు నేనంటే గుళ్ళు. నీకు చాలా శక్తి ఉంది, అందుకే కాస్త చిన్నగా కొట్టమని చెప్తున్నాను కదా. నేను ఆడను పోండి, నేను వెళ్తున్నాను. అలా అంటూ అది బ్యాట్ ని నేల మీదకి పడేసింది. ఎందుకు అలా చేసావు? ఈ రోజు నుండి మీరు నా స్నేహితులు కాదు, నాతో మాట్లాడడానికి ప్రయత్నించకండి. అలా అంటూ ఏనుగు అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇంకోవైపు వేటగాడికి స్పృహ వచ్చేసింది. ఈ అడవి చాలా ప్రమాదకరంగా అనిపిస్తుంది, తెలియదు ఎవరు దాడి చేశారు. ఎందుకైనా మంచిది, నేను ఇప్పుడే వల వేసేయాలి. ఇలా ఆలోచిస్తూ అతను ఒక చోట వల వేశాడు. ఆ తర్వాత తన టెంట్కు వెళ్ళి విశ్రాంతి తీసుకున్నాడు. రాత్రి అవడంతో జంతువులు కూడా వాటి ఆటని ముగించేశాయి. థాంక్యూ కోతి, క్రికెట్ ఆడటంలో చాలా మజా వచ్చింది. పదండి, ఇక మనం అందరం వెళ్ళి పడుకుందాం, మళ్ళీ ఉదయం లేచి క్రికెట్ ఆడుకుందాం. అలా జంతువులన్నీ వాటి వాటి ఇళ్లకు వెళ్ళిపోయాయి. ఏనుగు కోపంలో ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉంది. చీకటయ్యి చాలా సేపయింది, అయినా కాని అది తిరుగుతూనే ఉంది. ఇంతలోనే అనుకోకుండా అడవిలో దానికి అరుపులు వినిపించాయి. అరే, ఇది ఏనుగు గొంతులా ఉందేంటి? బహుశా తను ఏదో ప్రమాదంలో ఉన్నట్లుంది, కాని చీకట్లో తను వెతకడం చాలా కష్టంగా. ఖడ్గమృగం, జింక ఇంకా నక్క ఉదయం అవడం కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. రాత్రంతా అవి నిద్రపోకుండా మేల్కొనే ఉన్నాయి. తెల్లవారగానే కోతి బ్యాట్ ఇంకా బాల్ తీసుకుని వాటి దగ్గరికి వచ్చింది. పదండి, మనం ఆడుకుందాం. అలాగే కోతి, తప్పకుండా ఆడుకుందాం, కానీ దానికన్నా ముందు మనం ఏనుగుని వెతకాలి. మేము రాత్రి తన అరుపులు విన్నాం. ఇంకోవైపు వేటగాడు కూడా లేచాడు. లేచిన వెంటనే అతను చెరువులో మొహం కడుక్కుని అతను రాత్రి వల విసిరిన వైపుకి బయలుదేరాడు. అక్కడ వలలో ఏనుగు చిక్కుకోవడం చూసి అతను చాలా ఆనందంతో గెంతులు వేయడం ప్రారంభించాడు. దొరికింది ఒక ఏనుగు, దీని అమ్మితే నాకు చాలా అంటే చాలా డబ్బులు వస్తాయి. ఈ వేటగాడు ఇంక నన్ను తీసుకుని వెళ్ళిపోతాడు. బహుశా నిన్న స్నేహితులతో గొడవ పడకపోయి ఉంటే నేను కూడా వాళ్ళతోనే ఉండేవాణ్ణి, ఇలా వలలో చిక్కుకునేవాణ్ణి కాదు. కానీ ఇంకిప్పుడు ఏం చేయలేము. వేటగాడు దాని దగ్గర కూర్చుని మొబైల్లో మాట్లాడడం మొదలుపెట్టాడు. సార్, నేను ఒక ఏనుగును పట్టుకున్నాను, మీరు త్వరగా ఒక బండిని పంపించండి, మళ్ళీ ఇది పారిపోతుందేమో.
ఇంతలోనే జంతువులన్నీ అక్కడికి చేరుకున్నాయి. అవన్నీ ఏనుగు వలలో చిక్కుకుని ఉండటం చూసి ఆశ్చర్యపోయాయి. ఏ ఏనుగు, నువ్వు ఇలా వలలో ఎలా చిక్కుకున్నావు? ఇక వేటగాడు జంతువులన్నిటినీ ఒకేసారి చూసి కంగారు పడిపోయాడు. అతను గన్ తీశాడు. జంతువులారా, మీరు మీ చేతులు పైకి పెట్టండి. ఐ, నేనేం మాట్లాడుతున్నాను? నేను రాత్రి మీ మీద కోపంతో ఇక్కడ తిరుగుతూ ఉన్నాను. ఆ సమయంలోనే అనుకోకుండా ఈ వలలో చిక్కుకుపోయాను. ఈ జంతువులు వాళ్ళలో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నాయి? అలాగే గన్ ఎందుకు పనిచేయడం లేదు? అతను గన్ చెక్ చేసుకుంటే అందులో బుల్లెట్లు లేవు. ఓరి దేవుడా, ఇందులో బుల్లెట్స్ లేవు. ఇప్పుడు వీటిని ఎలా చంపను? ఏం పర్వాలేదు, మేం నిన్ను ఈ వల నుండి బయటకు తీసుకుని వస్తాం. నువ్వు ఏం కంగారు పడుకు. ఈ విషయంలో వేటగాడు తలగొక్కడం మొదలుపెట్టాడు. ఇంకా చాలు, నేనేం పిచ్చోండి కాదు, నేను ఒక వేటగాడిని. మీరు నన్ను చూసి భయపడాలి. మీరేమో నేనంటే భయం లేదు అన్నట్లు మాట్లాడుతున్నారు. తను మనమే దారుస్తున్నాడు, పదండి మనందరం కలిసి చూపిద్దాం మన తడాక ఏంటో. ఇంతలోనే కోతి అతని దగ్గరున్న గన్ తీసుకుని పారిపోయింది. అది ఆ గన్ని చెరువులో పడేసింది. మీరు నా గన్ను పడేశారు, ఇప్పుడు నేను దీన్ని ఎలా వెతకాలి? పదా, మేం నీకు సహాయం చేస్తాము. అలా అంటూ ఖడ్గమృగం పరిగెత్తుకుంటూ వచ్చి వేటగాన్ని బలంగా గుద్దింది. వేటగాడు వెళ్ళి చెరువులో పడ్డాడు. ఆ తర్వాత జంతువులన్నీ కలిసి అక్కడ ఇరుక్కున్న ఏనుగుని వల్ల నుండి బయటికి తీశాయి. ఆ తర్వాత వేటగాడి వలని తుంచి తుంచి పడేశాయి. ఇంకా సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోయాయి. జంతువులన్నీ కలిసి మళ్ళీ క్రికెట్ ఆడడం మొదలుపెట్టాయి. వాటి తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏనుగు ఛాన్స్ వచ్చింది. ఏనుగు, ఈసారి ఎక్కువ దూరం కొట్టకు. అలాగే, ముందు బాల్ వే. వాటికి కాస్త దూరం నుండి నీళ్లలో తడిసిపోయిన వేటగాడు అటువైపు వస్తున్నాడు. అతని కళ్ళల్లో చాలా కోపం కనిపిస్తుంది. ఇప్పుడు అతని చేతుల్లో గన్కి బదులుగా ఒక బాణం ఉంది. ఈ జంతువులు చాలా పెద్ద తప్పు చేశాయి. వీళ్ళకి చూపించాల్సిందే నేను ప్రపంచంలో అందరికన్నా ప్రమాదకరమైన వేటగాడినని, అందరికన్నా ప్రమాదకరమైన వాణ్ణని. అలా అంటూ అతను బాణం తీసి ఖడ్గమృగం పైన గురి పెట్టాడు. ఇంతలోనే జింక ఏనుగుకి బాల్ వేసింది. ఏనుగు షాట్ కొట్టింది. వేటగాడు బాణం వదలబోతుండగానే తన తలకి బాల్ వచ్చి తగిలింది. అతను స్పృహ తప్పి పడిపోయాడు. జంతువులన్నీ పరిగెడుతూ అతని దగ్గరికి వెళ్ళాయి. అయ్యో, తను మళ్ళీ వచ్చేశాడా? బహుశా తను చనిపోలేదనుకుంటా. తను ఉన్నట్టుండి లేచి నిలబడి వాటిని కోపంతో చూడడం మొదలుపెట్టాడు. మీరు నా నుండి దూరంగా ఉండండి. నేను ఈ ప్రపంచంలో అందరికన్నా ప్రమాదకరమైన కుక్కని, అందరికన్నా ప్రమాదకరమైన కుక్కని. ఏంటి, తను ఏం మాట్లాడుతున్నాడు? బహుశా తనకి బాల్ తగలడం వల్ల తను గతం మర్చిపోయాడు అనుకుంటా. ఇప్పుడు తనని తాను కుక్క అనుకుంటున్నట్టున్నాడు. జంతువులన్నీ నవ్వడం మొదలుపెట్టాయి. ఆ వేటగాడు తన కాళ్ళు చేతులు ఊపుకుంటూ కుక్కలాగా మురుగుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నేను అందరికన్నా ప్రమాదకరమైన కుక్కని.